ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. వెండి తెరపై అతడు విలన్, కానీ లాక్ డౌన్ కాలంలో హీరోగా మారాడు. వేల మంది పేదల గుండెల్లో రియల్ హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. అతడే బాలీవుడ్ నటుడు సోను సూద్. కరోనా విజృంభణ తర్వాత కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతు సాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు. అనేక మంది వలస కార్మికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చి పెద్ద మనసు చాటుకున్నాడు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేక విమానం కూడా నడిపాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తానున్నానంటూ ముందుకొచ్చి చేతనైన సాయం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. అడిగిన వెంటనే సాయం అందిస్తుండటంతో అనేక మంది సోను సూద్ను ఆశ్రయించి తమ బాధల్ని విన్నవించుకుంటున్నారు. సోను ఎక్కడున్నా అక్కడికే వెళ్లి తమ బాధను పంచుకుంటున్నారు. సోను షూటింగ్లతో బిజీగా ఉన్నా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యల్ని ఓపిగ్గా విని పరిష్కరిస్తున్నాడు. తాజాగా ఓ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు సోను సూద్. ఇక్కడ కూడా అతన్ని కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రజలు తరలివచ్చారు. వారందరినీ కలిసిన సోను వారి సమస్యల్ని తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో సోను తన దగ్గరకు వచ్చిన వారి సమస్యలు వింటూ వారితో ఆప్యాయంగా మాట్లాడడం కనిపిస్తుంది. సాయం కోసం వచ్చిన వారే కాకుండా ఇప్పటికే సాయం పొందిన వారు కూడా సోనును కలుసుకుని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ వీడియోను రమేష్ బాలా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎంతో మంది ప్రజలు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్న వారి దేవుడు సోను సూద్ను కలుసుకుంటున్నారు. సాయం కోసం వచ్చిన వారికి సోను సార్ ఇప్పటికీ సాయం చేస్తున్నారంటూ రమేష్ బాలా తన ట్వీట్లో రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సోను సూద్ స్పందించాడు. కొన్నిసార్లు ప్రజలకు దగ్గరయ్యేందుకు మీలాంటి వారి ప్రోత్సాహం ఎంతో అవసరమవుతుంది. మీ అభిమానానికి కృతజ్ఞతలు అంటూ సోను రాసుకొచ్చారు. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.